ఏపీలో సైకిళ్ల కొరత. ఏపీలో ఇప్పుడు పోటాపోటీ యాత్రలు మొదలయ్యాయి. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్షాలన్నీ కలిసి బంద్ చేశాయి. తెలుగుదేశం మాత్రం ఈ బంద్కు దూరంగా ఉంది. అయితే హోదా డిమాండ్తో తన పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు ఒకరోజు దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్ష కోసం కేబినెట్ సబ్ కమిటీ కూడా వేశారు. అయితే ఈ దీక్షకు మద్దతుగా 175 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు నిరాహార దీక్షలు చేపడతారు. ఆ తర్వాత 21 నుంచి నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రలు చేపడతారు. గ్రామ గ్రామాన సైకిల్ యాత్రలు నిర్వహించాలని కూడా చంద్రబాబు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సైకిల్ తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తే గాని సైకిల్ యాత్రలు చేయడానికి ఇంతకీ టీడీపీ కార్యకర్తల వద్ద సైకిళ్లు ఉన్నాయా? సైకిళ్ల మీద తిరిగే చోటామోటా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సైతం ఈ 4 ఏళ్లలో సైకిళ్ల స్థాయి నుంచి బెంజ్ కార్ల స్థాయికి ఎదిగారని, ఇప్పుడు వాళ్ళు సైకిళ్లు తొక్కగలిగిన స్థితిలో లేరని, తొక్కడానికి సైకిళ్లు కూడా లేవని విపక్షాలు సెటైర్లు వేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు సైకిళ్లపై తిరగాలంటే టీడీపీ నేతలు సైకిళ్లను పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకోవాలి. ఇటు ఏపీలో కొత్త సైకిళ్ల కోసం ఆర్డర్లు పెరిగాయని షాపుల యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక టీడీపీ నేతల వద్ద సైకిళ్లు కనుమరుగయ్యాయని, ఇప్పుడు యాత్ర కోసం సైకిళ్లు ఎక్కడి నుంచి వస్తాయని అంటున్నారు. సైకిళ్ల కోసం టీడీపీ నేతల పాటలపై సోషల్ మీడియాలో తెగ సెటైర్లు పేలుతున్నాయి.